చీపుగా చిందులు భలే అడ్డంగా దొరికిపోయారే ఈ ఏపీ బీజేపీకి ఏమైంది మొన్న చీపులిఖర కామెంట్స్ ఇప్పుడు ఏకంగా పార్టీ కార్యాలయంలోనే చీపుగా చిందులు వేసిన నాయకులు బీజేపీ ఏపీ రాష్ట్ర శాఖ నాయకులు తమ విధానాలను గానీ మార్చుకున్నారా పార్టీ సిద్ధాంతాలను అటకెక్కించారా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నేర్పించిన సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చేశారా ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఫుల్ స్టాప్ పెట్టేశారా అనే అనుమానాలు తలెత్తడం ఖాయం మొన్నటికి మొన్న విజయవాడలో నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభ సందర్భంగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోమవీర్రాజు చీప్లికరపై కామెంట్స్ ఇప్పటికీ సద్దు దీని మీద రాజకీయ ప్రత్యర్థులు విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు పోలవరం ప్రాజెక్టు నిధులు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం బకాయిలు ప్రత్యేక హోదా డిమాండ్లను పక్కన పెట్టి రెండు వేల ఇరవై నాలుగులో తాము అధికారంలోకి వస్తే యాభై రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామంటూ ప్రకటనలు ఇవ్వడాన్ని అందరూ తప్పుబట్టారు ఈ విషయంలో ముప్పేట దాడిని ఎదుర్కొన్నారు బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు వారి తల ఒప్పి కట్టింది దీన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక తికమక్కకు గురయ్యారు సోము వీర్రాజు చేసిన చీప్ లిక్కర్ కామెంట్స్ వ్యవహారాన్ని దారి మళ్లించడానికి గుంటూరులో జిన్నా టవర్ విశాఖపట్నంలో కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు మార్పు డిమాండ్ను తెరమీదకి తీసుకొచ్చారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి పార్టీ కేంద్ర నాయకత్వం కూడా వివరణ కోరిందంటూ వార్తలు వచ్చాయి దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక తల పట్టుకున్న బీజేపీ నాయకుల నెత్తిన ఇప్పుడు మరో సరికొత్త సమస్య వచ్చిపడింది మరిన్ని విమర్శలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండక తప్పదనే సంకేతాలను పంపించింది ఈ తాజా ఉదంతం నుంచి బయటపడడానికి దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇంకేం మతపరమైన అజెండాను వెతుక్కుంటుందోననే అనే సందేహాలు వెలువడ్డానికి సైతం కారణమైంది తాజా ఘటన కొత్త సంవత్సరం నాడు విజయవాడ బీజేపీ సిటీ కార్యాలయంలో చోటు చేసుకుంది ఇది బీజేపీ విజయవాడ సిటీ పార్లమెంట్ నియోజకవర్గం కార్యాలయంలో కొందరు నాయకులు చిందులేశారు ఎన్టీ రామారావు ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్ కోబోయి పారేసుకున్నాను పాటకు అదిరిపోయేలా స్టెప్స్ వేశారు మహిళా నాయకులు సైతం ఫుల్ జోష్లో కనిపించారు ఈ వీడియోలో నీ కవు గెలింతలోనే అంటూ మైమరచిపోయి చిందులేశారు ఎన్టీఆర్ హావభావాలతో విరగదీశారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసి పారేస్తోంది వైరల్గా మారింది బీజేపీ నాయకుల తీరు ఇది అంటూ ప్రపంచానికి తెలియజేసినట్లయింది దీనిపై రాజకీయ ప్రత్యర్థులు తమ విమర్శలకు పదును పెట్టారు ఘాటు పదాలతో బీజేపీపై ఆరోపణాస్త్రాలను సంధిస్తున్నారు ఉత్తరాది సంస్కృతిని ఏపీ బీజేపీ నాయకులు బాగా వంట పట్టించుకున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఈ వీడియోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోమి వీర్రాజు ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డికి ట్యాగ్ చేస్తున్నారు ఏపీ బీజేపీ అధోగతి పడుతోందంటూ మండిపడుతున్నారు ఆర్ఎస్ఎస్ నేర్పించిన సంస్కృతి ఇదేనా అంటూ నిలదీస్తున్నారు